नमस्ते सच्चा न्यूज़ को स्वागत हम ना पर चेतन जा मुंदगे नेट मुख्य हम साल चुदा वर्किंग जर्नलिस्ट फेडरेशन डायरी आविष्करण चुना राष्ट्र मंत्री सिद्ध राघवराव वास्तव वाले प्रतिबिंबित विधंगा जर्नलिज्म उंडालने आकांक्षा वंगलो नेताजी कॉलनी लो अग्नि प्रमादम आर पूरी दग्दम मुगरी की गायल బాధిగల్ను నమ్మించి మోసగించిన చంద్రబాబు నాయుడుకు మా సత్తా చూపిస్తాం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరిక వాస్తవాలను ప్రతిబింబించే విధంగా జర్నలిజం ఉండాలని రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ఆకాంక్షించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో జర్నలిజం నూతన పోకడలకు శ్రీకారం చుడుతుందని అన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంబేద్కర్ భవనంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా అనేక ఛానళ్లు పత్రికలు వస్తున్నాయని వాస్తవాలను రాసే పత్రికలు కొన్ని మాత్రమే ఉన్నాయన్నారు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతున్న జీతాలు సక్రమంగా సమయానికి రాకున్నా జర్నలిజమే ఊపిరిగా బతుకుతున్న జర్నలిస్టుల సేవలు గొప్పవన్నారు జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసని బాలాజీ జిల్లా ఎస్పీసీహెచ్ శ్రీకాంత్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో ఎస్యు బ్రహ్మం రాజశేఖర్ సిపిఎం సిపిఎల్ జిల్లా కార్యదర్శులు పూనాటి ఆంజనేయులు కె అరుణ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి ఆంజనేయులు సీనియర్ రిపోర్టర్ ఎం కోటేశ్వరరావు వెల్విశర్ శంకర్ భక్తవత్సలం టెన్ టీవీ జిల్లా రిపోర్టర్ కాశీరావు ఎన్టీవీ రిపోర్టర్ వెంకట్రావు టీవీ నైన్ రిపోర్టర్ ఫైరోజ్ బేగ్ ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కంచర్ల రామయ్య వార్త మాజీ ఇన్ఛార్జ్ హరిబాబు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు संघटन ने वेल्लो प्रजास्वाम्य ब्रति उ
సామాన్యుడు పేదవాడు అణగారిన వర్గాలు సమాజం తలగెత్తుతూ తిరగడానికి దోహదపడేదే ఈ రోజు పత్రికా వ్యవస్థ. ఆ రోజు స్వాతంత్ర్యం మనకు రాకమునకు మహాత్మా గాంధీ గారు స్వరాజ్య పత్రికను స్థాపించి ఆ స్వరాజ్య పత్రికను స్థాపించడమే కాకుండా ఆనాడు ప్రజల యొక్క అభిప్రాయాలని స్పష్టంగా వారికి కార్యముఖులను చేసి వారి అభిప్రాయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ ఏటీ చేసి స్వాతంత్ర్యం వచ్చేదానికి ఆ పత్రిక అనేటువంటిది కారణమైన ఎన్నో సందర్భాలలో గాంధీజీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు పెద్దలు నిపుణులు గారు ఒక మాట చెప్పడం జరిగింది, ప్రభుత్వాలు లేకున్నా పర్వాలేదు కానీ పత్రికలు లేకపోతే ప్రజలు మనుగడ సాగించలేదని. అంటే ఈ మాటలు నేను ఎందుకు తెలియజెప్తా ఉన్నానంటే పత్రికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ యొక్క మన యొక్క నాగరికత జీవన విధానంలో పత్రికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రచురణ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితి మళ్ళీ మారిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 13 ఎడిషన్లు ఉన్నాయి, 3కి 4కి వచ్చింది, ఇంకొన్ని రోజులు పోతే ఏమవుతుందో తెలియదు. ఉద్యోగాల పరిస్థితి అంతకంటే భయంకరంగా అయిపోయింది. ఇవాళ ఉపాధిని ఇస్తున్నటువంటి యాజమాన్యాలు వాటిని నరికేస్తున్నాయి. అనివార్యంగా ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఇవాళ వచ్చిపోయింది. ప్రధానంగా జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే మంత్రి గారిని కోరుకున్నాను, అధికారులకి ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఇంతకుముందు కాంచులాలు మన ఇంతకుముందు మన కలెక్టర్ గారు రేవంత్ గారు ఉన్నప్పుడు అన్ని మండలాలకు ఒక సర్క్యులర్ పంపించి విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా దర్శ రోజు వచ్చినట్లయితే మరవలేదని చెప్తున్నారు. మంత్రి గారు 15 రోజుల్లో ఇస్తామని పట్టాలు ఇస్తామని చెప్పారు, ఇంకా ఇంకా కాలేదు. కలెక్టర్ గారిని చెప్పసారి కలిశారంట, గతంలో కూడా ఎంపీ కలిశారు, అయినప్పటికీ దర్శి జర్నలిస్టులు ఆ సమస్యని తీసుకొచ్చారు. ప్రమాదశాత్తు నిప్పంటుకుని నేతాజీ కాలనీలో 6 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 3 గాయాలు కాగా వారిని రిమ్స్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని తాలూకా సీఐ సాధనేని ఆంటోనీరావు చేరుకుని స్థానికులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. Thank you.
లాంటిది పెట్టుకొని ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లలు తల్లులు మనవరాళ్ళు మనవాళ్ళు మొత్తం పండుకున్నారంట. ఆ దోమల చక్రం ఎలా జరిగిందో అది పడి పడి మొత్తం కాలిందాక వాళ్ళు తెలుసుకోలేదు. ఓ ఏమో పిల్లలని ఆమె పిల్లలు అక్కరడానికి వెళ్ళిపోయి ఆమెకి వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి ఒళ్ళు మొత్తం మేడ అన్ని కాలిపోయినాయి సార్. ఒంగోలు పట్టణానికి శివారుల్లో ఉంటున్న నేతాజీ కాలనీలో ఇవాళ రాత్రి 10 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. ఈ యొక్క కాలనీలో నివాసం ఉంటున్న గుడిసెల్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఒక మస్కిటో కాయిల్ పెట్టుకోవటం వల్ల మస్కిటో కాయిల్ యొక్క నిప్పురవ్వలు పొరపాటున రాజుకొని ఒక కాలనీలో ఒక గుడిసెలో ఈ పరుపులు వీళ్ళు కుడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క వృత్తి అది. దానివల్ల ఆ నిప్పురవ్వలు అంటుకొని ఈ కాలనీలో ఒక 6 గుడిసెలు వెంట వెంటనే తగలబడిపోయినాయి. ఫైర్ సిబ్బంది వెంటనే దానికి స్పందించి వచ్చి మొత్తం కూడా సక్సెస్ఫుల్గా ఆపేశారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని గాంధీనగర్ సెంటర్లో స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి వెంకటేశ్వర్లావు ప్రసంగించారు. డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన వాసు ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. డివిజన్ అధ్యక్షులు మండే శ్రీమన్నారాయణ, కాపరపు శ్రీనివాసరెడ్డి, ముప్పరాజు శ్రీనివాసరావు, మన్నం సురేష్, దాయినేని ధర్మ అజయ్ తదితరులు పాల్గొన్నారు. పన్నుల ద్వారా వ్యాప్తి చెందుతుందండి ఇది. ప్రజెంట్ భారతదేశంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మాస్కుల ద్వారా కొంతవరకు అరికట్టవచ్చు. అందుకని మేము ఈరోజు మంగళూరు రోడ్లోని గాంధీనగర్లో తెలుగుదేశం ఆధ్వర్యంలో మాస్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వీటి వలన స్వైన్ఫ్లూ ఉన్న వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు సుమారు ఒక 4 అడుగులు అది స్ప్రెడ్ అవుతుంది. దాన్ని అరికట్టడానికి మనం ఈ మాస్కులు చాలా ఉపయోగపడతాయండి. దీని గురించి మంగమూరు రోడ్లో అవగాహన సదస్సు నిర్వహించడానికి డాక్టర్ డి వెంకటేశ్వర్లు గారు వచ్చి ఇవాళ మొత్తం పరిశుభ్రత పాటించడం, ఎక్కువ సార్లు తుమ్మినా దగ్గినా మన ఒంటి మీద బట్టల మీద మనం వాడుకునే వస్తువుల మీద కూడా ఈ తుమ్ము సంబంధించి పడతా ఉంటాయి. అందువల్ల మనం చేతులు వాటిని పెడుతుంటాం కాబట్టి ఆ చేతుల్ని ఎక్కువసార్లు సబ్బుతో డెట్టాల్తో కడుక్కోవడం వల్ల మాస్క్ ధరించడం వల్ల జలుబు జ్వరం దగ్గు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాత్రమే నివారించవచ్చుంది. జబ్బు వస్తే మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో ముందుగా పోయిన వాళ్ళకి మాత్రమే ప్రాణాలు జరగకుండా ఉంటుంది. లేని పక్షుల్లో ప్రాణహాని జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది అవగాహనతో ఈ జబ్బు రాకుండా నివారించుకోవాల్సి వస్తుంది. వాతావరణంలో సమతుల్యం లోపించడం వల్ల నైజీరియా నుంచి చలిగాలులు మన ప్రాంతంలోకి ఎక్కువగా రావడం వల్ల ఈ నెమ్ము వచ్చి జబ్బు వచ్చి ఇది జబ్బు బాగా వస్తూ ఉన్నది. ఎండ వచ్చి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ఈ జబ్బు దానంతట అదే తగ్గే అవకాశాలు. గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు, స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ, డైరెక్టర్ కొండయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీప్రజ్ఞ పబ్లిక్ స్కూల్లో ఇంటిగ్రేటెడ్ సందర్భంగా జేసీస్ ఆధ్వర్యంలో విద్యార్థులొచ్చే ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శోభారాణి, కరెస్పాండెంట్ సుబ్బారావు, పద్మ, జేసీస్ ప్రతినిధులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్కు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులతో రాఘవరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రహదారి ప్రమాదాలు, భద్రత, ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై సిద్ధ చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తనిఖీలు చేపట్టడంతో పాటు స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు దృష్టి సారించాలని రాష్ట రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ శివరాం ప్రసాద్, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటనల మీద ఈ 4 జిల్లాల డిప్యూటీ కమిషనర్ లో అక్కడ యాక్సిడెంట్ జరిగిన దాని మీద సమాచారం వాళ్ళ దగ్గర రెడీగా ఉంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నుంచి డిటిసి గారు అక్కడ విషయాలు మనకి ముందు ఇన్ఫార్మ్ చేయమండి. నిన్న జరిగిన సంఘటన, ఎంతమంది చనిపోయారు,
సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని జెడ్పీ చైర్మన్ డాక్టర్ నొక్కసాని బాలాజీ, ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్, జంక వెంకటరెడ్డి అన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ని సందర్శించి నూతన కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ, కార్యదర్శి చెంగల్శెట్టి అశోక్, సింగరాజు వెంకట్రావు, పప్పు శ్రీను, గంట రామానాయుడు, బేతంశెట్టి హరిబాబు, ఓబుల్ రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని సివిఎన్ రీడింగ్ రూమ్లో అధ్యక్షుడు వేమూరి బుజ్జి గారు, కార్యదర్శి అశోక్ గారు, సూర్య బ్యూరో, అదేవిధంగా వారితో పాటు అన్న జంక వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు మార్కాపురం, మరొక అన్న శాసనసభ్యులు సంతలంగుపాడు సురేష్ గారు, ఇంకా మిత్రులు వాళ్ళ డైరెక్టర్లు అందరి సమక్షంలో ఈరోజు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్లో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆ సందర్భంగా 46వ ప్రకాశం జిల్లా ఆవిర్భావ ఈ కేక్ కటింగ్ చేయటం, నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో కొంత పరిచయం ఉంది కానీ ఇంత ఎస్టాబ్లిష్మెంటు ఇంత లోపల చాలా అంటే బయటికి కనిపించేది వేరు, సివిఎన్ రీడింగ్ రూమ్ లోపలికి వస్తే ఉన్నటువంటి ప్రపంచం వేరు. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 1889 అనుకుంటాను, 1989 అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా చాలా బాధ్యతాయుతంగా కొత్త కమిటీ రావడం, అధ్యక్షుడిగా వేమూరి బుజ్జి, మరి సోదరుడు అశోక్ గారు కార్యదర్శిగా రావడం, వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో మిగతా డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రకాశం జిల్లాలోనే ఒక మంచి ఒక ఆర్గనైజేషన్గా మంచి డెవలప్మెంట్ ఇదిగా ప్రకాశం జిల్లాకు తలమానికంగా పేరు కూడా అక్కడ కొద్ది ప్రకాశం పంతులు గారు, వారు దీపకుత్రి ఇమాన్యుయల్ వారు గురువు గారితో బిలియర్డ్స్ ఇవన్నీ కూడా ఏషియాలోనే బిలియర్డ్స్ సెకండ్ వన్ అని అశోక్ గారు చెప్పడం నిజంగా ప్రకాశం జిల్లా అంత గొప్ప చరిత్రకి దోహదపడుతున్నందుకు సంతోషదాయకం. మరి వారి నాయకత్వంలో ఇంకా ఇనుముడింపు ముందుకు పోవాలని, ఆ అభివృద్ధిలో అవకాశం ఉంటే మేము కూడా దాన్ని అభివృద్ధిలో పాల్పంచుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నామని. ప్రకాశం జిల్లా యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను చాటి చెప్పే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందులో ప్రధానం ప్రకాశం జిల్లాలో మరి దాని యొక్క ఖ్యాతికి ఒక నిదర్శనం యొక్క సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఒక చారిత్రాత్మక కట్టడం మరి లేకపోతే ఒక వ్యవస్థ సుమారు 100 సంవత్సరాలు పైబడి ఈ యొక్క వ్యవస్థ ఇంకా నడుస్తూ ఉందంటే నిజంగా దాని యొక్క లెగసీని, దాని యొక్క పరంపరను, ఆ యొక్క చక్కటి సంస్కృతిని ఇంకా మనం పిలిచిపుచ్చుకొని ఆ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నందుకు నిజంగా కార్యనిర్వాహక బృందానికి మరి చైర్మన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు మరి తెలియజేస్తూ ఉన్నాను. చూసాం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు అనేకమైన ఆలోచనలతో మరి చైర్మన్ గారు మరి కార్యనిర్వాహక బృందం ముందుకు వెళ్తూ ఉంది. నిజంగా ఈ యొక్క క్లబ్ను మరి దీని యొక్క ప్రాచీన వైభవాన్ని మరి గుర్తు ఉంచుకునేలాగా అనేక కార్యక్రమాలు మరి ముఖ్యంగా మౌలిక వసతులు మార్పులు మరి చేస్తూ ఉండడం చాలా హర్షణీయం. నిజంగా దీనికి అందరం మరి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రాచీన వైభవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ యొక్క సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణానికి మరి తలమానికంగా మరి దీన్ని ముందుకు నడిపించాలని. మరి ఈరోజు 46వ జిల్లా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఆవిర్భావ సందర్భంగా కేక్ కట్ చేయించినందుకు మీలో ఒకనిగా అందరం కూడా కలిసినట్టు ఈ యొక్క ప్రాంతాన్ని చూడము మరి ఎంతో సుందరంగా ఉంది, ఇంకా సుందరంగా చేయాలని కూడా వారికి చెప్తున్నాము. గతంలో నేను ఒకసారి ఇదే వేదిక మీద నుంచి కూడా బహుమతి ప్రదానం చేసిన ఘటన కూడా ఉంది. అప్పుడు ఎన్టీఆర్ కళాపరిషత్ అనుకుంటాము, అప్పట్లో కూడా బహుమతి ప్రదానం చేశాము. ఇంకా అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా అప్పుడు ఘంటసాల విగ్రహం లేదు, తర్వాత రోజు రోజు ఇది కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడు కూడా అన్ని లోపల గేమ్స్ సంబంధించిన ఇది కూడా ఇండోర్ స్టేడియం మార్గాన్ని చూడడం జరిగింది. మరి దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది, కొప్పరపు వారి డొనేషన్తో ఈ హార్ట్ ఆఫ్ ద టౌన్ ఒంగోలు ఏర్పాటు చేయడం, మరి దీన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ఇంకా పురోభివృద్ధికి పోవాలని, మరి వ్యక్తిగతంగా కూడా మేము ఏదైనా సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మా పాత మిత్రులు మేమంతా ఒక బ్యాచ్ అశోక్ అండ్ అండ్ బుజ్జి గారు, మరి మేమందరం కూడా గతంలో ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక సోదరభావంతో మేము పార్టీలు తూ లేకుండా మేము ఇప్పుడు ఈ పార్టీలకు కాకుండా మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా
నమ్మించి మోసగించిన చంద్రబాబు నాయుడికి మాదిగల సత్తా ఏంటో ఫిబ్రవరి 18వ తేదీన జరిగే విశ్వరూప మహాసభలో రుచి చూపిస్తామని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎన్ఎస్పీ అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మాదిగల అండతో పాదయాత్ర చేసిన చంద్రబాబు మాదిగల రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు నేడు అవసరం తీరాక ద్రోహం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో ఎస్సీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా అగ్రకులాలకే పెద్దపీట వేశారని కేసీఆర్ దొరపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాదిగ సుజన్ తోరటి ఆనంద్ డొక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాదిగల పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరి కృతజ్ఞత భావంతో ఉండాలి. మాదిగలు అందించిన సహకారానికి ఆయన రుణపడి ఉండాలి. తెలంగాణలో పాదయాత్ర మా సహకారంతో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మా సహకారంతో గెలవడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చేస్తారనే నమ్మకంతో మా సహకారాన్ని చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్రలో అందించాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశాం. వర్గీకరణ చేసి మాదిగల రుణం తీసుకుంటానన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ మాదిగల్ని మోసం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టమని చెప్పి డిమాండ్ చేసిన టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న చోట తీర్మానం పెట్టకుండా తప్పించుకుంటున్నది. తెలంగాణ టీడీపీ పక్ష నాయకులు సీట్లు పంచుకున్నారు. ఆడ తీర్మానం వాళ్ళ చేతి మీదనే జరిగితే అధికారంలో ఉన్న చోట ఎందుకు పెడతలేరనే ప్రశ్నకు టీడీపీ నాయకత్వం జవాబు చెప్పాలి. అంతకంటే ముఖ్యంగా నమ్మిన మాదిగల్ని నట్టేట ముంచడం అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి అవుతే మునిగిపోయే పడవ చంద్రబాబుదే అవుతుంది. మీకోసం ప్రాణాలు అర్పించింది మాదిగ దండోరా. రాలేసింది మాలమహనాడు కార్యకర్తలు అవుతే అదే రోజు నిన్ను కాపాడడం కోసం ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు వచ్చి తిరుగు ప్రయాణంలో ముగ్గురు మృత్యువాత పడ్డ మాట వాస్తవం కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనుక మాలమహనాడు నేతలుంటే మీ వెనుక మేమున్నామనే విషయం పత్రికల్లో ఎనాలిసిస్ చేసిన విషయం, చంద్రబాబు నాయుడు వెనుక మాదిగ సామాజిక వర్గానికి నాయకత్వం వహించే నాయకులు, జగన్మోహన్ రెడ్డి వెనుక మాల సమాజానికి నాయకత్వం వహించే నాయకులు మోహరించారని, మెజారిటీ మాలల ఓట్లు 95% పైగా మాలల ఓట్లు వైసీపీకి పడబోతున్నాయని, 85% పైగా మాదిగల ఓట్లు టీడీపీకి పడబోతున్నాయని చెప్పి పత్రికల్లే ఎనాలిసిస్ చేసిన విషయం, ఆ రోజు మమ్మల్ని మీరు అభినందించిన విషయం మర్చిపోయారా? జగన్ వెనుక మాలమహన నేతలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు వెనుక మాదిగ నాయకులు మోహరించారు, రెండు బలమైన సామాజిక వర్గాలు రెండు పార్టీలకు బలంగా అండగుండబోతున్నాయని చెప్పి వచ్చింది వాస్తవం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే మాదిగల విశ్వరూపం అనేది విజయవాడలో చూపెడతాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది హైదరాబాద్ లో మంత్రి యనమల రామకృష్ణుని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్ బాబు, కిషోర్ చటర్జీ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కూతురికి స్వాగతం. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై రూపొందించిన ప్రచార రథాన్ని రాష్ట రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ప్రారంభించారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటుగా స్మార్ట్ విలేజీల విషయంలో కూడా ప్రచారం చేయాలని మంత్రి సిద్ధ రాఘవరావు ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ ముత్తుజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎదిగిన్నాడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వినుకుంట రాజారావు అన్నారు.
బీసీ సంఘం కార్యాలయంలో జిల్లా అవతరణ అభివృద్ధిక వెనుకబాటుక అనే అంశంపై జరిగిన సమావేశంలో టీడీపీ నాయకురాలు టి అరుణ, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బషీర్, ఏబిఎం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్, మద్దుల సీతాదేవి, మోజే శ్రీనివాసులు, పి రాజ్యలక్ష్మి, కెఎం రామయ్య, సుబ్రావమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ రంగంలో ఒకటి మాత్రమే మనం కాస్త అడ్డట్లా ఉన్నాం. సరే, ఇప్పుడు అలా చూస్తున్నప్పుడు గ్రోస్ ఎంత పెట్టారు, గ్రోస్ ఎంత నాకు తెలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాగా విభజన కార్యక్రమం అదే సమైక్య ఉద్యమం అందుకునే వరకు కూడా ఖచ్చితంగా తెలంగాణ వచ్చేస్తాను ఫోర్కాస్ట్ చేసిన తర్వాత ముగించిన తర్వాత గబాగబా గ్రోత్ సెంటర్ లో ఉన్న స్థలాలన్నీ కూడా కొనేసారు. అప్పటిదాకా అసలు ఒకరు కొన్నాం లేదు. ఏంటంటే నేను తప్పనిసరి పరిస్థితి ఇంకా విడిపోతా, లేకపోతే అందరు కూడా మాట్లాడితే హైదరాబాద్ హైదరాబాద్ మంది కాబట్టి మన రాజధాని కాబట్టి ప్రతి వాళ్ళు అక్కడికి పోయి ఇండస్ట్రీస్ పెట్టడం అక్కడ డెవలప్ చేసుకోవడం చేస్తారు. మన జిల్లా కూడా దానికి అతీతమైన వాళ్ళు అదేమంటే మేము అక్కడే అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేయటం కాదు మాకు పోయో ఎందుకు పోయో డబ్బు సంపాదించుకోవాలని బ్యాంకులు నింపుకోవాలని ఎదురే తప్ప అక్కడికి వెళ్ళి పెట్టుబడిదారులు ఎవరు ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయలేదు, లేకపోతే అక్కడ అభివృద్ధి హైదరాబాద్ లో రోడ్లు వేసే పాపాల పోవాలా జూబ్లీస్ లో ఇల్లు కడుతున్నారు అంటే అక్కడ చేసిన అభివృద్ధి అయినా హైదరాబాద్ పోయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తుందని ఒక స్మెల్ చేశారో ఇక్కడ నిరుపేదలమైన తమకు ఇంటి నివేసిన స్థలాలు ఇప్పించాలని పేరమిట సర్వే నెంబర్ 392-393లో నివాసం ఉంటున్న వారు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన తాము గత 5 సంవత్సరముల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ తమ గోడు వినే నాథుడు లేరని వారు ఆపోయారు. సాలీచాలని కూలీతో గుడిసెలలో నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వీరందరూ జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. శాంసన్, నాగేశ్వరరావు, నాగయ్య, విజయమ్మ, అంకమ్మ, మాధవి, మధురవాణి, రాచపూడి సుశీల, ప్రేమ్ కుమార్, సరస్వతి తదితరులు జిల్లా కలెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల నుంచి ఉన్నా మాకు పట్టాలు ఇవ్వలేదు, మేము అట్ట జిగట్లో నట్టే ఉంటున్నాము. మాకు దయచేసి పేర్లమిట్ట మాదండి 392 సర్వే నెంబర్లో మాకు పట్టాలు ఇవ్వాలి. 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంటున్నాం మేము, దయచేసి మాకు పట్టాలు ఇస్తే కన్నా బాగుంటది. మా బాధను అర్థం చేసుకోండి సార్, మేము ఎందుకు సార్ ఇంతగానో మీ చుట్టూ తిరుగుతున్నా గానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదు. మా కష్టాలు అర్థం చేసుకోండి సార్, మా పిల్లలు బురదకి వానకి పాములు తేళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నాం సార్. సరైన నేల వసతి లేదు, వచ్చినా ఎవరికి సరిపోవు, ఈ బాధలన్నీ మేము ఎప్పుడు పడుతున్నాం సార్. మా బాధలు మీరే అర్థం చేసుకోకపోతే ఇంకా మాకు దిక్కు ఎవరున్నారు సార్? ఒకసారైనా సన్నిస్తే మమ్మల్ని వచ్చి చూడండి సార్, మేము పడే బాధలు మీకు తెలిసింది. మీరు వచ్చి చూడకుండా మమ్మల్ని పట్టించుకోకుండా అసలు వాళ్ళు ఏం పడుతున్నారా? ఏమన్నా లేదు, ఎన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టినా కానీ మా బాధలు అర్థం చేసుకోరు. మేము వస్తేనే మమ్మల్ని పట్టించుకోరు, కూర్చొని కూర్చొని మేము పోవటం తప్పితే మాకు ఏ ఉపకారం లేదు సార్. 5 సంవత్సరాలు సార్ మీ చుట్టూ తిరుగుతున్నామే, ఎంతగానో అద్దెలు కట్టలేకపోతున్నామే, ఇంతగానో మీ చుట్టూ తిరుగుతున్నాం, మా పట్ల కనికరం లేకపోతే మేము ఇంకెంతగానో చూడాలి సార్? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, ఎవరు రారు ఎవరు చూడరు. మీరన్నా చూసి మా బాధలు అర్థం చేసుకోండి సార్. ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గర ఎల్లూరు డొంక సర్వే నెంబర్ 392-393లో మేము గుడిసెలు వేసుకుని ఉంటున్నాం. మేము గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు కరెంటు కానీ ఇళ్ల పట్టాలు కానీ మరి కలెక్టర్ గారు మాకేమి స్పందించలేదు. మేము ఎన్నిసార్లు ఎంఆర్ఓను కలిసినా కానీ ఎంఆర్ఓ కూడా మాకేమి చెప్పలేదు. మరి కలెక్టర్ గారికి వచ్చి మేము పిటిషన్ పెట్టడానికి వచ్చాము. కలెక్టర్ గారిని మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాం. కనీసం ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా ఎవరిని పట్టించుకోవట్లేదు. మేమందరం కూలీ చేసుకుండే వాళ్ళము, ఇళ్ళ స్థలాలు లేవు, ఎక్కడ పోరాడుతున్నాం అందరు. మేము ఎక్కడికి ఎంత మంది ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా ఒక్కళ్ళు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరందరూ సహాయపడి ఇందులో 5న శ్రీరామ్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చాపర వంశీకృష్ణ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యం చూసి ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా జర్నలిజం ఉండాలనే ఆకాంక్ష. ఒంగోలు నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం, 6 పూరిళ్లు దగ్ధం, 3కి గాయాలు. మాదిగలను నమ్మించి మోసగించిన చంద్రబాబు నాయుడుకు మా సత్తా చూపిస్తాం, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ హెచ్చరిక.
సర్చాంజస్లో నేటి మాట, సిరి సంపదలు మనుషుల ముసుగులు తొలగిస్తాయే కాని వారి స్వభావాన్ని మాత్రం మార్చలేవు. సర్చాంజస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుట్టలు కలుసుకుందాం. నమస్కారం.